నా పేరు రామకృష్ణ. నేను మాతృశ్రీ లేఅవుట్లో 1980లో ఒక ప్లాట్ తీసుకున్నానండి. ఆ తర్వాత మొన్న 19వ తారీఖు ఇక్కడ మాతృశ్రీ బాధితుల సంఘం అనే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో నేను ఒక సైలెంట్ స్పెక్టేటర్గా పార్టిసిపేట్ చేశాను. ఆ మీటింగ్లో ఏమైందంటే, అసలు విషయాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు కేవలం దామా సుబ్బారావు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే నేను ఆయన 15 ఏళ్ల పట్టి చూస్తున్నాను. ఈజ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అండ్ ఏ కైండ్ హ్యూమన్ బీయింగ్. వాళ్ళ ఎలిగేషన్స్ ఏమిటంటే, ఈ లేఅవుట్లోకి ఎవళ్ళని రానివరని, ఏదైనా ఒకవేళ మనం కడితే దాన్ని పడగొట్టేస్తారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా తప్పు. మేము ఫ్రీగా మా లేఅవుట్లోకి వెళ్తున్నాము. ఆయన ఎప్పుడు వెళ్ళినా మమ్మల్ని ఆదరంగా పిలిచి మాకు కావాల్సిన సలహాలు అన్నీ ఇస్తున్నారు. ఆయనతో మాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ సొసైటీలో 1980 నుంచి ప్లాట్లు అలాట్ చేయడం మొదలెట్టారు. దామా సుబ్బారావు గారు 2007లో ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. 27 ఏళ్ల కాలం ఆయన వచ్చేనాటికి ఆల్మోస్ట్ ప్లాట్లన్నీ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన ఈ 15 ఏళ్లలో 2007 నుంచి 22 దాకా మా లేఅవుట్ ఏం కబ్జా అవ్వకుండా కాపాడుతూ వచ్చారు. తర్వాత మోరోవర్ ఆయన రాగానే వెంటనే చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే, మా లేఅవుట్కి ఎల్పి తీసుకొచ్చారు. ఇంత మంచి చేసినా కూడా కొంతమంది మా సభ్యులే ఉన్నారు, ఆయన మీద రాళ్ళు రువుతున్నారు. ఏ విధంగా ఆయన మీద కంప్లైంట్లు ఇవ్వటం పోలీస్ స్టేషన్లో ఇది. దీనివల్ల ఆయన ఇమేజ్ దెబ్బతింటుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇవన్నీ లేకపోతే ఇంకా ఆయన మా సొసైటీని ఇంకా ఎంతో ఎత్తుకు తీసుకెళ్తారు. మా మెజారిటీ సభ్యుల కోరిక ఏమిటంటే, ఆయన మా ప్రెసిడెంట్గా కొనసాగాలి. తర్వాత 22A భూముల నుంచి కూడా ఆయన రక్షించారు మమ్మల్ని, మా లేఅవుట్ని. ఆయనే మాకు ప్రెసిడెంట్గా కొనసాగాలని మెజారిటీ సభ్యుల కోరిక. హీజ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్, హీ ఫిట్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అంతా కూడా పొరపాటున జరిగిన విషయం జరిగిందండి. అదే ముందే చెప్పానండి ఆ విషయం. ఐఎమ్ ఏ సైలెంట్ స్పెక్టేటర్, వెళ్ళక తప్పలేదు. ఐ ఆమ్ వెరీ సారీ ఫర్ దట్. లాయర్లు ఎవరన్నా తప్పుగా పట్టించారండి? లేదండి. అంటే అలా చెప్పమని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా సార్? ఏంటి ఒత్తిడి చేశారా? సుబ్బారావు గారి పేరు చెప్పమని, పేరు చెప్పమని మీ పైన ఎవరైనా? అసలు మీటింగ్ నేను సైలెంట్ నేనేం పార్టిసిపేట్ చేయలేదు. వెళ్ళి ఓ సభ్యుడిగా నుంచున్నాను అంతే. నా పేరు రామలక్ష్మి అండి. మేము 1981 మార్చిలో మాతృశ్రీ లేఅవుట్లో 311 చదరపు గజాలు కొనడం జరిగింది. అప్పుడు కోడూరు చిట్టిబాబు గారు మాతృశ్రీ లేఅవుట్కి ప్రెసిడెంట్గా ఉండేవారు. మేము కొన్న తర్వాత మధ్యలో ఒక 87లో కరెంటు స్తంభాలు పాతాలి, డ్రైను ఫెసిలిటీస్కి, తర్వాత రోడ్లు పక్కా రోడ్లు వేయడానికి మీరు డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టండి అని మాకు నోటీస్ ఇస్తే మేము కట్టాం వాటిని. మళ్ళీ 94లో కూడా మళ్ళీ ఇదే ఊడా నుంచి మాకు ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయిస్తే కానీ ఊడా ఎల్పి రాదంటున్నారు, అందువల్ల మళ్ళీ డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టండి అని మళ్ళీ మాకు నోటీస్ వచ్చింది. అప్పుడు కూడా మేము 12,000 దాకా డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాము. ఇవన్నీ కూడా కోడూరు చిట్టిబాబు గారు ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే జరిగాయి. ఆ తర్వాత 2007లో దామా సుబ్బారావు గారు ప్రెసిడెంట్గా వచ్చారు కోడూరు చిట్టిబాబు గారి స్థానంలో అని మాకు తెలిసింది. అయితే ఊడా నుంచి ఎల్పి తీసుకొచ్చిన ఘనత మాత్రం దామా సుబ్బారావు గారికే చెందుతుందండి. అయితే దీంట్లో ఇక్కడ ఏం జరిగిందంటే, కొంతమంది ప్లాట్లు అవి కరెక్ట్గా ఎన్ని ఉంటాయన్నది నాకు ఐడియా లేదు, కానీ కొన్ని వందల ప్లాట్లు వాళ్ళకి ఎల్పి వచ్చేసింది. వాళ్ళు చాలా హ్యాపీగా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నారు, చక్కగా హ్యాపీగా సెటిల్ అయ్యారు. ఇంకా కొంతమందిది ఏం జరిగిందంటే, ఊడా ఎల్పి వచ్చిన దాంట్లోనే ఆ కాపీ మేము కూడా ఊడాకి డబ్బులు అఫీషియల్గా ఫీజు చెల్లించి మేము తీసుకున్నాము. అందులో ఏమున్నదంటే, కొంత ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు మార్క్ చేసి ఇలాగా ఎల్పి ఇవ్వడం జరిగింది.
అయితే చాలామంది ప్లాట్లు ఆ గవర్నమెంట్ ల్యాండ్లోకి పూర్తిగా పోయాయి. కొంతమంది ప్లాట్లేమో కొంత భాగం గవర్నమెంట్ ల్యాండ్లోకి వెళ్ళి కొంత భాగం ఇవతల పక్కన ఉంది. మేము కూడా మాది కూడా అంతే, మాది కూడా 190 గజాలు గవర్నమెంట్ ల్యాండ్కి అవుట్ సైడే వచ్చింది, 90 గజాలు మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ లోపలికి వెళ్ళింది. అట్లా ఇట్లా ఉన్న వాళ్ళం ఏం చేస్తామంటే, మేము దామా సుబ్బారావు గారిని కలిసి, సార్ మరి మాకు కూడా ఇలాగ వాళ్ళలాగా చక్కగా పూర్తిగా వచ్చేస్తే మా ప్లాట్లు మేము ఇల్లు కట్టుకుంటామండి అంటే ఆయన ఒకటే చెప్పారమ్మా, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది సొసైటీ ల్యాండే, ఎవరో అట్లాగా తప్పుగా చేశారు, ఆ తప్పును మేము సరిచేసి మీ పక్కన నిలబడి మెంబర్స్ సంక్షేమమే నాకు ముఖ్యం, మీకు కూడా తప్పకుండా మీరందరూ కష్టపడి మీ డబ్బులు పెట్టి మీరు అక్కడ ప్లాట్లు ఏనాడో కొన్నారు, అది మీకు ఆ తప్పు సరిచేసి మీ ప్లాట్లు మీకు న్యాయంగా మీకు హ్యాండ్ ఓవర్ నేను చేస్తాను అని మాకు మాట ఇచ్చారండి. 2-3 సార్లు మాలో కొంతమంది, ఎందుకంటే ఈ ప్లాట్లు కొన్నవాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ల్యాండ్లోకి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, బయట ఉన్న వాళ్ళు కానివ్వండి, స్కాటర్డ్గా ఉన్నారు, అందరూ వైజాగ్ వాళ్ళు కాదు, కొంతమంది విశాఖపట్నం వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది వేరువేరు ప్రాంతాలకి చెందిన వాళ్ళు, వాళ్ళ ఫోన్ నంబర్లు అవి కూడా మాకు అందరివి తెలియదు కూడా. సరే మేము కలిసి అందరం చేసుకుంటే బాగుంటుంది, సొసైటీ ప్రెసిడెంట్గా ఆయన మనకి సహకారం అందిస్తామని చాలాసార్లు చెప్పారని మేము కష్టపడి ఒక కొంతమందిని పోగేశామండి. పోగేస్తే ఆయన పాపం మాకు మాట ఇచ్చారు, అమ్మా మీరు కంగారు పడకండి, నేను మీకు కాగితాలు మీకు వచ్చేలాగా చేస్తాను, మీ ప్లాట్లు చక్కగా మీరు అనుభవించవచ్చు, మీ కష్టార్జితం ఇది నాకు తెలుసు అని ఆయన చాలా బాగా మాతో మాట్లాడారు. అయితే అది ఎక్కువ మంది కలవకపోవడం వల్ల సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, మొన్న లాయర్ గారిని ఒకరిని పెట్టుకుని ఈ ప్లాట్ హోల్డర్స్లో గీత అనే ఒక ఆవిడ వచ్చారు, కాషాయ వస్త్రాలు కట్టుకున్న సన్యాసిని ఆవిడ, మొన్న ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు పెట్టిన మీటింగ్ అది. ఆ గీత అన్న ఆవిడ లాయర్ రజనీ గారిని ఆవిడే తీసుకొచ్చింది, మన ప్లాట్లు మనకు వస్తాయి మీరు కంగారు పడకండి అని చెప్పి. మాకు అక్కడ ఏం జరుగుతుందో అన్నది తెలీదు, రండి మీరు అందరూ కూడా అంటే మాది కూడా మరి కొంత గవర్నమెంట్ ల్యాండ్లోకి పోయింది కాబట్టి అలా పోయిన వాళ్ళు కొంతమంది వచ్చారు, వాళ్ళల్లో మేము కూడా వెళ్ళాం. మేము అక్కడ ఇలాగా మాట్లాడతారని మాకు మిగిలిన అట్లా దామా సుబ్బారావు గారి గురించి అలా మాట్లాడతారని మాకు ముందు తెలీదు, తెలిసిందుంటే మేము అది కరెక్ట్ కాదని చెప్పుండే వాళ్ళం అప్పుడే. మామూలుగా మేము వచ్చి నుంచున్నాము, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఇదేంటి ఇలాగ మాట్లాడుతున్నారు, మనకింత మేలు చేస్తారని ఆయన ప్రామిస్ చేస్తే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటా అని మేము అనుకున్నాము. అనుకున్న తర్వాత డిస్పర్స్ అయిపోయాక మేమే కొంతమందిని యువతలకి పిలిచి, ఏమండి మనకి దామా సుబ్బారావు గారు హెల్ప్ చేస్తామన్నారు, మనందరికీ కూడా ల్యాండ్ తెచ్చి మీ కాగితాలు మీకు అప్పచెప్తానమ్మా, మీరు హాయిగా మిగిలిన వాళ్ళలాగా ఎవరైతే వెనకాల ఉండి చక్కగా ఇల్లు కట్టుకున్నారో మీరు అట్లా మీ ఆస్తిని మీరు అనుభవించవచ్చు అని ఆయన చెప్తున్నప్పుడు మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు కదండి అని లాయర్ గారితో, ఆవిడకి తెలియని ఆవిడ, ఎందుకంటే ఆవిడ ఈ ప్రాంతం ఆవిడ కాదు, ఆవిడ వేరే చోట నుంచి అమరావతి నుంచి వచ్చారు, ఆవిడ గీత గారు తీసుకొచ్చారు ఆవిడని, ఆ రజనీ గారిని ఇవతలకు పిలిచి నేను మా వారు ఇద్దరం చెప్పాం, మనకు ఆయన హెల్ప్ చేస్తారన్నారు ప్రెసిడెంట్గా, సొసైటీ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకుంటామని చెప్పారు, మీరు అట్లా నెగిటివ్గా మాట్లాడకూడదండి అని మేము చెప్పాం. చెప్పిన దానికి ఆవిడ కూడా, నిజమేనండి నాకు తెలియలేదు, గీత గారు అలా చెప్పడంతో నేను కొంత ఐ వాజ్ అండర్ రాంగ్ ఇంప్రెషన్, అది పొరపాటు జరిగింది, నేను అది రెక్టిఫై చేసుకుంటాను, నేను అది మళ్ళీ ఖచ్చితంగా నేను రెక్టిఫై చేసుకుంటాను, ఎందుకంటే సొసైటీలో అంతమందికి మేలు చేసే వాళ్ళ గురించి మనం అలా బ్యాడ్గా చెప్పకూడదు అని ఆవిడ కూడా రియలైజ్ అవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళతో కూడా మేము అది కరెక్ట్ కాదని చెప్పాము, వాళ్ళు కూడా నిజమేనండి, అలాంటప్పుడు మనం ఈ తప్పును మనం చేసిన పొరపాటు మనం దిద్దుకోవాలి, తప్పు చేశారు తొందరలో అది దిద్దుకోవాలి, అది దిద్దుకోవడానికని మేమే దామాగారితోటి, సార్ మేము తప్పు చేశాము, వాళ్ళు తెలియక అలా మాట్లాడారు, మాకు అక్కడ తెలియదు ఏం జరుగుతుందో ముందు, అందువల్ల మేము ముందు దాన్ని సరిచేయడానికి మాకు అవకాశం రాలేదు, కనీసం ఇప్పుడన్నా సరిచేసుకునే అవకాశం మాకు ఇవ్వండి అని మేమే రిక్వెస్ట్ చేశాం, రిక్వెస్ట్ చేస్తే తప్పకుండానమ్మా మీకు నేను అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు, దానివల్ల మేము కొంతమంది ఇక్కడికి రాగలిగాము. సో ఇప్పటికీ కూడా మాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉన్నదండి, ఆయన ఖచ్చితంగా మా అందరికీ న్యాయం చేస్తామని. మేము గతంలో 2-3 సార్లు కలిసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు మాతో చాలా స్మూత్గా, అమ్మా మీ సమస్య నాకు తెలుసమ్మా, మీ అందరికీ నేను న్యాయం చేస్తాను అని చెప్పారు. ఆ నమ్మకం మాకు ఎప్పుడు ఉంది ఆ ధైర్యంతోనే మేము వారి మాటకి మేము విలువిచ్చి, రెండమ్మా మరి మీరు ఇలా మాట్లాడడం అది ఆయన బాధపడ్డారు చాలా, ఆయన బాధపడ్డందుకు మాకు కూడా చాలా బాధ అనిపించింది, మన పక్కన నిలబడి మన సహకారం కోసం కృషి చేసేవాళ్ళని మనం బాధ పెట్టకూడదు, అందుకని చెప్పి మేమే దామాగారిని రమ్మని మేము రిక్వెస్ట్ చేశాం,
మీరు రండి సార్, మేమే అందరితో చెప్తాము మేము చేసిన తప్పనని చెప్పి రండి సార్ అని మేము రిక్వెస్ట్ చేసినందువల్లే వారి ఇక్కడికి వచ్చారండి మా మీద ఉన్న సదాభిప్రాయంతో. సో ఈ తప్పుని దయచేసి అందరి తరఫున మేము చేసిన తప్పుని నేను అంగీకరిస్తున్నాను, మమ్మల్ని క్షమించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సార్, ఈ తప్పు ఏంటంటే ఇక్కడ మాతృశ్రీ సంస్థ పర్టికులర్గా పర్సన్ అనే వ్యక్తి ఇక్కడ లైబిలిటీ కాదు. ముఖ్యంగా 1980లో కొన్న భూములు 1985 మధ్యలో రిజిస్ట్రేషన్ జరిగిపోతే 2007లో ఉన్నటువంటి చార్జ్ తీసుకున్నటువంటి మాతృశ్రీ సొసైటీ దామా సుబ్బారావు దీంట్లో సంబంధం లేదు అనేది అక్కడ ఫ్యాక్ట్ అనమాట. సో కాకపోతే నిన్న జరిగిన వర్షంలో ప్రెసెంట్ ప్రెసిడెంట్ దామా సుబ్బారావు కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఇతనే లైబుల్ టు అనుకుని, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వైజాగ్ భూములన్నీ కబ్జాలు అవుతున్నాయని దాంట్లో అధికార పార్టీ ఉంటుందంటూ అధికార పార్టీ కార్యకర్త కాబట్టి అందరూ భయపడిపోయి ఇతను కూడా భూములు గాజేస్తాడేమో ఇతను కూడా భూములు కబ్జా చేస్తాడేమో అని మాకు భయం 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 అనే ఒక పదాన్ని ఎక్కువ వాడారు. సో దాని వల్ల వాళ్ళు పెట్టి అంటే వాళ్ళు చెప్పిన మాటల వల్ల మేము డైవర్షన్ అయ్యాం. సో ఇక్కడ జరిగింది ఏంటంటే 2007లో ప్రెసిడెంట్ గా ఇతర పదవిలోకి వచ్చే ముందే వీళ్ళ భూములు రిజిస్ట్రేషన్ అంటే సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అదే విధంగా డెవలప్మెంట్ చార్జెస్ కూడా ఆ కోడూరు చిట్టిబాబు అనే వ్యక్తి కట్టారు. సో అరౌండ్ వీటన్నిటిలో కూడా ఎక్కడ దామా సుబ్బారావు పాత్ర లేదు, అప్పుడు అతనికి ఇన్వాల్వ్ అవ్వాల. అంటే అరౌండ్ 42 సంవత్సరాల నుంచి జరుగుతున్న చర్య అనుకోండి, ఇతను పదవిలోకి వచ్చింది 2007, ఇతను వచ్చిన దగ్గర నుంచి కూడా లేఅవుట్ గోడ కట్టేసింది. ఈ గోడ తీసేయడానికి అరౌండ్ ఇతను ఆ డబ్ల్యూపీ నెంబర్ 3381/2014 నుంచి హైకోర్టులో రిట్ రూపంలో ఈ డిమాలిషన్ ఆఫ్ ద కాంపౌండ్ వాల్ ఇన్ ద సబ్జెక్ట్ ప్రెమిసెస్ అంటూ హైకోర్టులో కొన్ని 100 పిటిషన్లు దాఖలైంది. ఈ కాంపౌండ్ వాల్ పడగొట్టండి, ముఖ్యంగా ఇది ఉడా లేఅవుట్ కాదు, ఇది మాతృశ్రీ సొసైటీ వాళ్ళ భూములు అంటూ. అంటే ఇతను సిన్సియర్ గా మాతృశ్రీ సొసైటీ సంబంధించి ఫైట్ చేస్తూనే ఉన్నాడు, కానీ అంటే సంస్థలో సంబంధించి గోడ పడగొట్టలేదు కాబట్టి ఎవరు ప్రెసిడెంట్ అయితే వాడే తప్పు అనే ఉద్దేశంతో పార్టీ అంటే సొసైటీ సభ్యులు అందరూ ఉన్నారు. కానీ మాతృశ్రీ సొసైటీ అనేది ఒక పెద్ద వ్యవస్థ. సో అందరూ కంగారు పడి ఎవరెవరు మాతృశ్రీ సొసైటీలో భూములు ఇళ్ల స్థలాలు కొనుక్కున్న వాళ్ళందరూ భయభ్రాంతులు గురయ్యారు. నిన్న వచ్చిన ప్రెస్ మీట్ కానీ నిన్న వచ్చినటువంటి పేపర్ కటింగ్లు కానీ సొసైటీలో సభ్యులు కొంతమంది ఉడా లేఅవుట్ గోడ కట్టిన లోపల వాళ్ళే ఇబ్బంది. ఆ ఇబ్బంది కూడా ఇతను హైకోర్టులో నాగార్జున బాబు గారు అని ఒక సీనియర్ అకౌంట్ అంటే సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ అండి ఆయన, ఆయన పేమెంట్ కానీ ఆయన అపీరెన్స్ కానీ చాలా కాస్ట్లీ. సో 100% జడ్జిమెంట్ తెయ్యగల సమర్థపు అడ్వకేట్ ను పెట్టుకొని ఒక విమానంలో తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఆర్డర్ ఇప్పించి అర్జెన్సీ లంచ్ మోషన్ కూడా మూవ్ చేశారు. ఇవంతా నిన్న నేను హైకోర్టులో కూర్చొని మొత్తం వెరిఫై చేసి ఈ పూట అంతా నిర్ధారించి కలెక్టర్ గారికి ఒక పిటిషన్ రూపంలో దాఖలు చేద్దామని నేను రెడీ చేసినానండి. ఈ డబ్ల్యూపీ నెంబర్ 2014 కానీ 2015, 2016, 2017, 2018 స్టిల్ నో ఈ రోజుకి కాంపౌండ్ వాల్ పడగొట్టమని సిన్సియర్ గా ట్రై చేస్తూ వర్క్ చేస్తున్నటువంటి పర్సన్స్ వాళ్ళు. కానీ సొసైటీ వల్ల మోసపోయినటువంటి ప్రతి సభ్యుడు సొసైటీ వాళ్ళని అడుగుతాడు. సో సొసైటీలో కీలకంగా పనిచేస్తున్న వ్యక్తి దామా సుబ్బారావు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన బ్లేమ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి అంటూ నిన్న ఈవినింగ్ కూర్చోబెట్టి ఆయన మ్యాప్ పాయింట్, ఆయన వేసిన పిటిషన్లు, కేసులు అన్ని చూపించారు. అయినా కూడా మేము నమ్మల. ఈ రోజు హైకోర్టుకు వచ్చి ఉన్న రిట్ పిటిషన్స్, వచ్చిన ఆర్డర్లు మొత్తం చెక్ చేసి నాగార్జున బాబు గారితో మాట్లాడాక ఫైనల్ గా మేము డిసైడ్ అయింది ఏంటంటే దామా సుబ్బారావు గారికి ఈ భూముల ఎలిగేషన్ కి సంబంధం లేదు. గవర్నమెంట్ కట్టించిన ఉడా లేఅవుట్ గోడ తీయడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. ఉడా గోడ కట్టిన దానికి దామా గారు అంటే అది కరెక్ట్ కాదు కదండి. అందులోనూ 80 నుంచి 85లో అయిన రిజిస్ట్రేషన్లు అరౌండ్ మనం చూసే డెవలప్మెంట్ ఛార్జెస్ అన్ని కట్టింది ఆ ఇయర్లోనే. ఈయన వచ్చాక ఒక్క ఛార్జెస్ కట్టించుకోలేదు, అసలు ఇంక అక్కర్లేదు కూడా, అయిపోయింది అంతా. అక్కడ ఎలక్ట్రిసిటీకి కానీ మురికి వాడాలకు కానీ ఇక వేటికైనా కానీ రోడ్లకు కానీ. సో కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మాతృశ్రీ సొసైటీలో కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్నటువంటి భూములకు అన్యాయం జరిగింది కాబట్టి సొసైటీ సభ్యులందరూ దామా గారిని బ్లేమ్ చేస్తున్నారు. సో మేము కూడా ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దామా గారిని అనడం కరెక్ట్ కాదు. సో పార్టీ కాబట్టి భూములు కబ్జా అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కడు అలా భావించి ఆయన్ని బ్లేమ్ చేశారు. సో నిన్న నేను కూడా మాట్లాడడం జరిగింది, దామా సుబ్బారావు గారికి క్షమాపణ చెప్పుకుంటున్నాం. అదే రకంగా ఖచ్చితంగా ఆయన సొసైటీ తరపు నుంచి ప్రయత్నించి ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి ఆ వ్యక్తులు ఎవరైతే నష్టపోయినటువంటి సభ్యులకి భూములు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఆయన సిన్సియర్ హార్డ్ వర్క్ అంతా ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటి రిట్ రూపంలో మేము చూసాం. అదే రకంగా ఇప్పుడు 3381 రిట్ కానీ 2014 కానీ రీసెంట్ గా వేసిన రిట్లు కానీ దీని మీద వచ్చినటువంటి పిటిషన్స్ కానీ అన్ని ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణతో ఇచ్చినటువంటి రిపోర్టు
ఈ కేసు కి దామా సుబ్బారావు గారికి ఎటువంటి సంబంధం లేదు. సొసైటీ తరపున ఆయన కీలకంగా అంటే ఎక్కువగా కనపడతారు కాబట్టి సొసైటీకి అంటే మాతృశ్రీ సొసైటీ అంటే అందరు కనపడేది దామా సుబ్బారావు గారి. సో మాకు అన్యాయం జరిగింది కాబట్టి దామా సుబ్బారావు గారే న్యాయం చేయాలి. మాకు న్యాయం జరగలేదు కాబట్టి దామా సుబ్బారావు గారే రెస్పాన్సిబిలిటీ అనే ఒక పరిస్థితుల్లో ఇక్కడ సభ్యులందరూ ఉన్నారండి. సో అందుకని మేము ఆ ప్రస్తావన చేయడం జరిగింది. అదే రకంగా కలెక్టర్ గారిని, అదే రకంగా ఆర్డీఓ గారిని, అదే రకంగా ఎంఆర్ఓ గారిని అందరూ కలవడం జరిగింది. ఇది ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితి అమ్మ, ఊడా లేఅవుట్ వేసేసిందని ఈ మాతృశ్రీ అనేది అంటే నా వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. మాతృశ్రీ ఫౌండర్ ప్రెసిడెంట్ కోడూరు చిట్టిబాబు గారు 1980 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసి ఆయన అందరికీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాదాపుగా 500 ఫ్లాట్ హోల్డర్స్ మెంబర్స్ ఉన్నారు అందులో. అయితే అన్ఫార్చునేట్ ఏమైందంటే అది కొన్ని లాటా ప్రాబ్లమ్స్ వల్ల దానికి హెల్ప్ రాలేదు. 2007లో నన్ను ప్రెషన్ చేశారు కొంతమంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంతా, ఒక 40-50 మంది అందులో ఉన్నారు ఫ్లాట్ హోల్డర్స్. వాళ్ళు అడిగి అన్న మీరు వస్తే అన్న ఎల్పీ వచ్చుద్దంటే ఆ టైంలో చిట్టిబాబు గారు కూడా ఇంకా నేను చేయలేను, నా వయసు అయిపోయింది కాబట్టి మీకు ప్రెసిడెంట్ ఇస్తున్నాను, మీరన్నా చేసి పెట్టనని ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అసలు ఆ లేఅవుట్ పూర్వపొలాలన్నీ పరిశీలిస్తే ఏమైందంటే అందులో దాదాపు ఒక 15 ఎకరాలు ఎస్టేట్ అబాలిష్ ల్యాండ్ కింద గవర్నమెంట్ వారు పక్కన పెట్టడం జరిగింది. దానికోసం మొత్తానికి హెల్ప్ ఇవ్వలేదు. అప్పుడు మేమేం రిక్వెస్ట్ చేసామంటే కూడా వారిని ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అది పక్కన పెట్టి ఉన్న నేలకి హెల్ప్ ఇవ్వమని కోరగా అప్పుడున్న వీసీ ఆయన పేరు ఏదో ఉంది ఆయన మన వెంకటరామరెడ్డి గారు ఆయన సౌహృదయంతో చెప్పాను ఇట్లంతా సీనియర్స్ అన్న ఎప్పటి నుంచో బాధపడుతున్నారు 40 సంవత్సరాల క్రితం కొనుక్కున్నారు ఇళ్ళు అంటే ఏదైతే డిస్ప్యూట్స్ ల్యాండ్ ఉన్నాయో అవి పక్కన పెట్టి ఫెయిర్గా ఉన్న 320 ఫ్లాట్లకు హెల్ప్ ఇవ్వడం జరిగింది 2008లో. అది కూడా అన్ని కోర్టాటలతోటి హెల్ప్ తెచ్చాను నేను 2328 320 ఫ్లాట్లని ఎలాటెడ్ ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్లాట్ ఓనర్స్ అందరూ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను మీరు ఇవాళ వచ్చి మా అమ్మ ఇక్కడ కాదు ఒకసారి మా మాస్ సొసైటీకి వచ్చి చూడండి, అక్కడ ప్రతి వాళ్ళు కూడా దామా సుబ్బారావు ఫోటో ఉంటుంది 320 మంది ఇంట్లో ఫోటో, ఎందుకంటే అది ఒక త్రిశంకు స్వర్గం 40 సంవత్సరాలు 1980 నుంచి. దాన్ని 2009లో ఎల్పి తీసుకొచ్చి దాన్ని ఆ త్రిశంకు స్వర్గాన్ని తీసుకొచ్చి ఇవాళ స్వర్గం చేసాం. దాన్ని ప్రతి ఒక్కరు ఇళ్ళు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. అన్ఫార్చునేట్ ఏమైందంటే ఇంకొక 150 మంది ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఉండిపోయారు. వాళ్ళకి సీసీఎల్ఏ ఆర్డర్ ఇచ్చింది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు సొసైటీ ల్యాండ్ అని ఒక సీసీఎల్ఏ 2006లో ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ తీసుకెళ్ళి జేసీ కోర్టులో వేసాం మేము నేను వచ్చిన తర్వాత. జేసీ కోర్టులో ఆర్గ్యుమెంట్లు అవుతూ ఉండగా కలెక్టర్ వారు ఏం చేశారంటే దాన్ని ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఎగనేషన్ ఇచ్చారు సొసైటీకి. వెంటనే మేము వెళ్ళి మళ్ళీ దాన్ని ఒక రిట్ పిటిషన్ వేసి నాగేంద్ర అర్జెంట్ మోషన్లో పెట్టేసి ఈయనతో మన మా లాయర్ నాగార్జున బాబు గారితో దాన్ని స్టే తీస్తాం. మళ్ళీ ఇది కలెక్టర్ జ్యుడిషియల్ కాదు, కలెక్టర్ ఇచ్చే రైట్ లేదు దీనికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మా సొసైటీ ల్యాండ్ కాబట్టి, ఇది జేసీ జ్యుడిషియల్ కాబట్టి జేసీ గారు ఇవ్వాలి దీనికి ఆర్డరు, మీ కలెక్టర్ ఆర్డర్ చెల్లదని చెప్పి ఒక స్టే తెచ్చేసి ఆ భూములన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేసి పెట్టాం. ప్రస్తుతం మేము ఏదైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉందో దాన్ని గవర్నమెంట్ పరం కాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసి పెట్టాం మేము. ప్రస్తుతం మా మెంబర్లందరూ కూడా పాపం ఎప్పుడో వాళ్ళు కూడా చాలా కష్టంతో వాళ్ళు కూడా ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఇలా కర్ర కొట్టుకొని వస్తుంటే మాకే చాలా జాలిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఫైట్ చేసి వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేయాలనే ఒక దృక్పథంతో మేము పనిచేస్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని వ్యక్తులు కొన్ని శక్తులు ఇక్కడ నేను రాజకీయ నాయకుడు కాబట్టి నన్ను ఏదో విధంగా అన్పాపులర్ చేయాలని చెప్పేసి బురద చల్లాలనే కార్యక్రమంతో ప్రతిసారి ఈ మాసురిని ముందు తీసుకొచ్చేసి ఇదేదో జరిగిపోతూ ఉంది ఇక్కడ మాసురి ఏదో 100 ఫ్లాట్లు అయిపోయి 300-500 ఫ్లాట్ ఇవ్వాలంటే కూడా ప్రతి ఫ్లాట్ చెక్కు చేతకుండా అక్కడే ఉంది. డిస్ప్యూటెడ్ ల్యాండ్లుగా ఉన్నాయి. ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీడియా సోదరులు కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు ఎప్పుడు మాసురికి వచ్చినా లేఅవుట్ పెట్టి మీకున్న అక్కడ ప్రతి మెంబర్తో మీరు వచ్చి కూర్చోవచ్చు, సొసైటీలోకి వచ్చి చూడండి ఒక్కసారి మాసురి ఏంటో. ఎందుకంటే బురదల్లే కార్యక్రమం పొలిటికల్గా ఉన్నప్పుడు కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి, అక్కడ ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా జరిగిన కార్యక్రమం నిన్న కాబట్టి మీడియా వారిని కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఉన్న ఫ్యాక్ట్స్ని ఫ్యాక్ట్స్గా రాయమని. ఎందుకంటే ఒకసారి బుల్లెట్ వదిలితే అది వెనక్కి రాదు, మీరు రాసింది జనాల్లోకి వెళ్ళిపోతూ ఉంది, మా జరగని డ్యామేజ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే సంఘంలో గౌరవంగా ఉన్న తర్వాత ఇది ప్రపంచం మొత్తం చూస్తుంది. అమెరికా నుంచి నాకు ఒక 50 పనులు వచ్చింది, ఎందుకంటే మాకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, మేము గౌరవంగా ఉన్నాం, ఓ పార్టీలో మంచి పదవిలో ఉన్నాం మేము. ఎందుకంటే దయచేసి మీరే వాడు కూడా సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి, మీరు ఖచ్చితంగా ఏది ఫ్యాక్ట్ అయితే అదే రాయండి. నా మీకు దయచేసి మీడియా వారందరికీ నా హృదయపూర్వక రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా మీకు వస్తే మమ్మల్ని అడగండి,
అడిగితే ఖచ్చితంగా మీకున్న అది ఏదైతే ఫ్యాక్ట్ ఉన్నాయో అయ్యే రాయండి మీరు. అది ఒక్కటే దయచేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకసారి నష్టం జరిగిన తర్వాత వెనక్కి రాదు కాబట్టి దయచేసి మీడియా సోదరులందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని దామా సుబ్బారావుకి మాసరి సొసైటీకి నేను ఇంకోటి కూడా చెప్పాను, నేను వాళ్ళందరినీ పిలిచి నేను ఈ క్షణం మాసరి సొసైటీ వదిలిపెట్టి మీకు ఎవరికి కావాలంటే వాళ్ళ ప్రెషన్షిప్ తీసుకోండి, నేను వెళ్ళిపోతా, నాకేం అక్కడ ఏదో వచ్చుద్దో నేను కూర్చోలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తే కనీసం వాళ్ళు కూడా ఇలా లబ్ధి పొందుతారు ఉద్దేశంతోనే, కానీ అందులో నాకే పర్సనల్గా వచ్చేదేం లేదు. నేను మళ్ళీ మీ మీడియా పరంగా చెప్తా ఉన్నాను, నేను మాస్రీ సొసైటీలో ఏ మెంబర్లు వచ్చేసి ఎవరు బోర్డు కావాలని ఇచ్చేసి ఈ రోజునే పక్క చెప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను కొన్ని ఛానల్స్లో మీ మీద దుష్ప్రచారం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నేను వైసీపీగా నేను ఒక కమ్మ, అంటే మీ అందరికీ తెలుసో లేదో, బై క్యాస్ట్ కమ్మ నేను. జనరల్గా కొన్ని మీడియాలకి ఈ వైసీపీలో పనిచేస్తున్న కమ్మల మీద ఒక ప్రత్యేకమైన కక్ష ఉంది కాబట్టి ప్రత్యేకం వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలనే దీనితోటే జరుగుతూ ఉన్నాయి. కానీ ఇందులో ఏ ఫ్యాక్ట్ లేదు. దయచేసి మీడియా మీడియాగా చూడండి, ఇది ఒక బిజినెస్గా ఉన్నాం, బిజినెస్గా చూడండి, ఇది పార్టీగా చూడద్దని చెప్పేసి మీడియా సోదరు ఆ మీడియా సోదరులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను